హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడిప్పుడే మనకి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకొచ్చు, పూర్తి లాక్డౌన్ పెడతారా ఏపీలో. రేపటి నుంచి కర్ఫ్యూ ముగియనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తుండగా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. పాజిటివిటీ రేటు రోజు రోజుకి పెరుగుతుండగా కరోనా నియంత్రణకు పూర్తి లాక్డౌన్ విధించడమా లేక కర్ఫ్యూ సడలింపులను సమయాన్ని మరింత తగ్గించాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై సీఎం అధ్యక్షుడైన ఇవాళ జరిగే సమీక్షంలో నిర్ణయం తీసుకున్నాడు. సో ఫ్రెండ్స్, సో ఇదైతే చూసుకోవచ్చు, మనకి మీటింగ్ కూడా అయితే స్టార్ట్ అయినట్టు మనకైతే కొన్ని లీక్స్ ద్వారా తెలుస్తుంది. సో మనకి ఇంకా ఏం పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో తప్పకుండా మనకైతే లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందంట. అంటే కొన్ని టీవీలో చెప్తున్నారు లాక్డౌన్ పెట్టే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో 6,000 7,000 కేసులు నమోదవుతున్న క్రమంలో వాళ్ళకి ఇది పెట్టేశారు, మనకి ఏంటంటే లాక్డౌన్ పూర్తిగా పెట్టేశారు. మనకైతే 22,000, ఈరోజు 24,000, చాలా ఫుల్గా పెరిగిపోయింది. సో అటువంటి పరిస్థితులు తప్పకుండా అయితే మనకి ఈ యొక్క లాక్డౌన్ పెడతారు. సో లాక్డౌన్ పెడితే విద్యార్థులకి ఎగ్జామ్స్ కూడా పెట్టే అవకాశం ఉండదు. సో మరి కాసేపట్లో మనకైతే ఈ విషయం తెలిసిపోతుంది. సో స్టే ట్యూన్డ్, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లు తెలుసుకోరంటే దిస్ ఈజ్ వెంకీ.